వైజాగ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కోసం జీవీఎంసీ ఆస్తులను తాకట్టు పెట్టడానికి సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ సందర్భంగా జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో జీవీఎంసీ ఆస్తులను తాకట్టు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి కౌన్సిల్ సమావేశానికి ఆయా పార్టీల కార్పొరేటర్లు ర్యాలీని చేపట్టారు. జీవీఎంసీ ప్రధాన గేటు వద్ద సిపిఎం పార్టీ వినూత్నంగా నిరసన తెలిపింది. సిపిఎం ఫ్లోర్ లీడర్ గంగారావు జీవీఎంసీ ఆస్తులను ఫ్లెక్సీ రూపంలో ఏర్పాటు చేసి రిక్షాపై ప్రదర్శనను నిర్వహించారు. ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టట్టు, చెట్ల పైన పన్ను రద్దు చేయాలి, టాయిలెట్ల పైన పన్ను రద్దు చేయాలి. ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. పురాతనమైనటువంటి ఇందిరా ప్రియదర్శిని స్టేడియంని, క్రికెట్ స్టేడియం అది, దాన్ని మరొక 24 ఎకరాల భూమిని బ్యాంకులో తాకట్టు పెట్టి 168 కోట్ల రూపాయలు అప్పు తీసుకురాబోతూ ఉన్నారు. ఇప్పటికే 200 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. ఈ అప్పులన్నీ దేనికి తీసుకొస్తున్నారని మేము అడుగుతూ ఉన్నాను. ఒక వేస్ట్ వాటర్ రీసైక్లింగ్ ప్రాజెక్టు కోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోవటం కోసం ఈ భూములన్నింటినీ తనఖా పెట్టాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారంట. ఇక్కడ గౌరవ మేయర్ గారు ఈరోజు కౌన్సిల్లో పెట్టి దాని ఆమోదం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా సిగ్గుసేట అనేటువంటిది, మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. స్మార్ట్ సిటీ అనేటువంటి ప్రాజెక్ట్ అనేటువంటి తీసుకొచ్చారు. ఇది అవినీతి సిటీ. ఇది మొత్తం ప్రాజెక్టులన్నీ కూడా కాంట్రాక్టర్లు, జీవీఎంసీలో ఉండేటటువంటి అధికారులు, అలాగే ఎన్నికైనటువంటి వైసీపీ పాలక వర్గం సొమ్ములు పంచుకోవటానికి తప్ప ఇదే ఉపయోగపడేటటువంటిది కాదనేటువంటిది సిపిఎం పార్టీ భావిస్తూ ఉన్నది. 500 కోట్ల రూపాయలు ఈరోజు విలువ కలిగినటువంటి ఆస్తులు అనేటివి కూడా బ్యాంకులో తనఖా పెడతారు. అంతటితోటి ఆగదు, మరొక 500 కోట్ల రూపాయలు మున్సిపల్ ప్రధాన కార్యాలయాన్ని కూడా బ్యాంకులో తాకట్టు పెట్టిన ఆశ్చర్యపోవసరం లేదు. ఇది మొదటి స్టేజీ తాకట్టు పెట్టడం. రెండో స్టేజీలో భూములన్నింటినీ అమ్మేసేటటువంటి ప్రక్రియ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించబోతున్నారు. ఈ తీసుకొచ్చేటటువంటి అప్పు కూడా జీవీఎంసీ ఖజానాలోకి వెళ్ళదు, రాష్ట్రం అమరావతి ఖజానాలోకి వెళ్ళింది. సిఎఫ్ఎంఎస్ అనేటటువంటిది సెకండి, ఆ సెకండి ఖాతాలోకి వెళ్ళిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వాడుకుంటుంది. మున్సిపల్ కార్పొరేషన్కి చివరి మొండి చేయి చూపించిన ఆశ్చర్యపోయేటటువంటి ప్రశ్నే లేదు. అందువలన రాష్ట్ర ప్రభుత్వ అవసరాల కోసం ఈరోజు వేస్ట్ వాటర్ రీసైకిల్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.